అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో గత 5 నెలలుగా కరోనాను నియంత్రించుటకు ధర్మవరంలో చేపట్టిన జాగ్రత్తలు, నియంత్రణ పద్ధతులను తెలుసుకునేందుకు జిల్లా టీం ఆర్డీఓ మధుసూదన్తో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ హంపయ్య, కరోనా మెడికల్ డాక్టర్ అబ్దుల్ పాల్గొన్నారు. పిల్లలు అంటే మాకు ఎన్జిఓ చాలామంది ఉన్నారు ఇక్కడ సేవ చేయాలి. స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు 3 మంత్స్ లాక్డౌన్ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు ఒక్కరు కూడా భోజనం అనేది ఎవరికీ లేకుండా అయిపోయింది. మా దగ్గర పర్టికులర్గా ధర్మవరం విషయానికి వస్తే యూనిక్ కేసు ఏమంటే అందరూ చేయడం మగ్గాలు తీసుకున్నారు. మగ్గాలు ఎప్పుడైతే క్లోజ్ అయిపోతే మీకు ఇంకా చెప్పినట్టు సంస్థలు కూడా ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు. ఎక్కువ వాళ్ళకి ఫుడ్ కానీ ఏం లేకుండా వాళ్ళు బయట కోల్కతా నుంచి, బెంగళూరు నుంచి, దూరం దూరం నుంచి వచ్చినారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ మగ్గం అన్నులు వైద్యించే పని ఆకులు పని చేసేస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మొత్తం వెళ్ళడానికి నూరు వహించడం జరిగింది. చాలా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఈవెన్ ఒక ఏరియా మొత్తం కూడా వాళ్ళు కోల్కతా వాళ్ళు కార్యక్రమం ఇట్లా ఒక 7 బ్లాక్స్లో వాళ్ళు 7 బ్లాక్స్ కలకత్తా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కంచి దగ్గర నుంచి కూడా వచ్చింది చాలా మంది. వీళ్ళందరికీ కూడా ఉపాధి లేకపోతే అలాంటప్పుడు చాలామంది పిల్లలు మళ్ళీ పిల్లలు తిరిగి పంపిస్తారు. ఇప్పుడు లాక్ మేరే గవర్నమెంట్ అదే జిహెచ్ఎస్ గవర్నమెంట్ వాలంటీర్ ఎంత ఉంది సార్? మా దగ్గర ఒక 680 మెంబర్స్ 680 మొత్తం 680 మెంబర్స్ కూడా గవర్నమెంట్ సెక్రటరీ తర్వాత రైల్వే స్టేషన్.